నమస్కారము. నా పేరు సిహెచ్ వెంకటరమణమ్మ. నేను తెలుగు సిఆర్టీగా తడ కేజీబీవీలో పనిచేస్తున్నాను. హాయ్ పిల్లలు, అందరూ వెళ్ళన్నారు, బాగున్నారా? మీరందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే మనం జరిగిపోయినటువంటి తెలుగు ఆన్లైన్ తరగతుల్లో మనము 10వ తరగతి పాఠ్యాంశాల్లోని మొదటి పాఠం మాతృభావన గురించి తెలుసుకున్నాం కదా. అలాగే ఈరోజు మనము అమరావతి పాఠాన్ని గురించి మనము ఈరోజు ఆన్లైన్ తరగతుల్లో తెలుసుకుందామా? అమరావతి అంటే ఈ పేరులోనే మనకి ఒక అర్థం కనిపిస్తుంది. అమరులు, అమరులు అంటే ఎవరు? ప్రాణం అనేది శాశ్వతంగా ఉన్నటువంటి వారు అని అర్థం. అంటే మరణం లేనటువంటి వారు అనేది అమరావతి అనేటువంటి పాఠానికి అర్థం. ఇక్కడ ఈ పాఠంలో మనకి ఏంటి అమరావతి, మనం విన్నాం ఈ అమరావతి అనే పేరు మనం వినున్నాం. ఎందుకంటే ఇది మన ఆంధ్రదేశం యొక్క, నవ్యాంధ్రదేశం యొక్క రాజధాని అనేది మనము తెలుసుకొని ఉన్నాము. కానీ దాని యొక్క అమరావతి అనే పేరు ఎందుకు వచ్చింది, అమరావతినే ఎందుకు రాజధానిగా ఎన్నుకోవడం జరిగింది అనేది మనము ఈ పాఠంలో తెలుసుకుందాం. ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి, ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాలలో అన్నిటినీ వదిలేసి కేవలం అమరావతినే ఎందుకు మనం రాజధానిగా, మన నవ్యాంధ్రప్రదేశ్కి రాజధానిగా ఎందుకు తీసుకోబడింది అనేది మనము ఈ పాఠంలో తెలుసుకుందాం. ఈ పాఠంలోకి వెళ్లే ముందు ఇక్కడ మనకి చదవండి, ఆలోచించి చెప్పండి అనే ఒక పద్యం ఇచ్చారు. అది సీస పద్యము. మా తర్వాత రెండు పద్యాలు ఇచ్చారు. మా కింద ఒకటి తేటగీతి పద్యము. ఈ పద్యాల్ని గనక గమనించినట్లయితే ఆ పద్యం చదివి దాని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు మనము సమాధానాలు అనేది ఒకసారి గమనిద్దాం. ఒకసారి పద్యం చూడండి. సూర్యాదిగ్రహరాశి సుప్రభాతము పల్కి కరములు సృజయించు పురము నెలను కృష్ణా తరంగిణి కృతశుద్ధ పావన గంభీరత నలరు కనకనగరి బుద్ధాది మౌనీంద్ర పుణ్యపాదములతో పరమ పావనమైన పురము భువని రాజాది రాజుల రాజధానిగా వెల్గి యాంధ్రజాతికి వన్నీ యమరపురము తెలుగు వెలుగుల జిలుగులు జలకరించి కలువల వెలది నిలయమై బలిమి పెంచి సకల సురులు యాశిస్సుల సారమౌచు విశ్వయవనిపై వెలుగు వీటిగనుడు. ఇది ఈ పద్యము. ఈ పద్యంలో దేని గురించి చెప్తున్నారంటే ముఖ్యంగా మూడు అంశాల గురించి చెప్తున్నారు. మొదటిది కృష్ణానది గురించి, తర్వాత అమరావతి గురించి, మన తెలుగు భాష గురించి చెప్తున్నారు. అంటే ఇందులో కృష్ణానది ఒడ్డున ఉండేటువంటి అమరావతి ప్రాంతాన్ని ఎంతోమంది మౌనీంద్రులు, మునులు, బుద్ధాది మునులు అంటే బుద్ధుడు, మిగతా వారందరూ కూడా ఈ ఆంధ్రజ రాజులు ఎంతోమంది కూడా ఈ అమరావతిని పరిపాలించారు. ఎక్కడుంది అమరావతి అంటే కృష్ణానది ఒడ్డున ఉన్నది. ఎందుకు ఈ అమరావతికి ఇంత మంచి పేరు వచ్చింది అంటే అది మన ఆంధ్రదేశంలో, మన ఆంధ్రదేశంలో ఉండి మన భాష యొక్క, మన భాష యొక్క ప్రాధాన్యతను పెంచినటువంటి ప్రాంతము అమరావతి అనేటువంటి ప్రాంతము. ఈ పద్యం కింద ప్రశ్నలు గమనించినట్లయితే పై పద్యంలోని నగరం ఏ నది ఒడ్డున ఉంది అంటున్నారు. పై పద్యంలోని నగరం ఏ నదిన ఒడ్డున ఉంది? కృష్ణానది ఒడ్డున ఉన్నది. తర్వాత రెండవ ప్రశ్న కానీ చూసినట్లయితే పద్యంలో ఏ పట్టణం గురించి చెప్పారు, ఏ పట్టణం గురించి చెప్తున్నారు, ఈ అమరావతి అనేటువంటి పట్టణాన్ని గురించి చెప్తూ ఉన్నారు. పద్యంలోని పట్టణం ఏ భాషా ప్రాంతంలో ఉండి ఉంటుంది, ఏ భాషా ప్రాంతంలో ఉంది ఈ పట్టణము? తెలుగు భాషా ప్రాంతంలో ఈ పట్టణం అనేది ఉంది. ఇది చదవండి, ఆలోచించి చెప్పండి అనే దానికి కింద ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు. అలాగే ఎందుకు ఈ పాఠం మనకి 10వ తరగతి విద్యార్థులకే ఎందుకు ఈ పాఠాన్ని ఇవ్వడం జరిగింది అని అంటే, అసలు ఎందుకు ఈ పాఠం పెట్టారు అనేది ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం కానీ మనం కానీ చూసినట్లయితే, ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధానిగా అమరావతి నిర్మితమవుతోంది. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక నేపథ్యం గల అమరావతిని గురించి ఈనాటి ఆంధ్రులు తెలుసుకోవలసిన అవసరం ఉంది. మన రాజధాని నగరపు పూర్వ వైభవాన్ని తెలియచేయడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశము. ఏంటి, ఆంధ్రప్రదేశ్కు నూతన రాజధానిగా అమరావతి నిర్మిస్తూ ఉన్నారు. చారిత్రక, సాంస్కృతిక, ఆధ్యాత్మిక అంటే చరిత్రపరంగా కావచ్చు, సాంస్కృతిక కళలు, నృత్యము వీటన్నిటి గురించి, వీటి గురించి కావచ్చు, సాంస్కృతికంగా కావచ్చు, ఆధ్యాత్మికంగా, ఆధ్యాత్మికంగా అంటే దైవపరంగా ఆధ్యాత్మికంగా ఉన్నటువంటి నేపథ్యం గల అమరావతిని గురించి ఈనాటి ఆంధ్రులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే
జరిగిపోయినటువంటి చరిత్రనంతా కూడా మన ఎందుకు అమరావతిని రాజధానిగా చేసుకోవడం జరిగింది అనేది ఏంటనేది అసలు ఎందుకు అనేది ఈనాటి ఆంధ్రులు తెలుసుకోవాల్సిన అవసరము. వాటి యొక్క చారిత్రక సాంస్కృతిక ఆధ్యాత్మిక నేపథ్యాన్ని గురించి ఈనాటి ఆంధ్రులు తెలుసుకోవాల్సిన అవసరము ఎంతో ఉంది. అలాగే ఏంటి అంటే మన రాజధాని నగరపు పూర్వ వైభవం అంటే జరిగిపోయినటువంటి కాలంలో అమరావతి నగరము ఎంత వైభవపేతంగా విలసిల్లింది, ఎవరెవరు అమరావతిని పరిపాలించారు, ఎవరెవరు అమరావతిని అభివృద్ధి చేశారు, ఈరోజు అమరావతిని రాజధానిగా తీసుకోవాల్సిన అదృష్టము ఎందుకు ఆ అమరావతి ప్రాంతానికి వచ్చింది అనేది పూర్తిగా మనము ఈ పాఠ్యాంశంలో తెలియజేస్తూ ఉన్నారు. ఈ పాఠ్యాంశం తెలుసుకోవడమే ఈ పాఠ్యాంశం యొక్క ముఖ్య ఉద్దేశము. ఇంకా చూసినట్లయితే ఈ పాఠ్యాంశం ఏ ప్రక్రియలో ఉంది, మనం అన్ని పాఠాలకి చూసుకున్నాం కదా, మొదటి పాఠము మనకి చారిత్రక కావ్య ప్రక్రియలో ఉంది, అలాగే ఈ రెండవ పాఠమైన అమరావతి పాఠ్యాంశాన్ని గురించి ఇది ఏ ప్రక్రియలో ఉంటుంది అని అంటే ఇది వ్యాస ప్రక్రియలో ఉంటుంది. ఏంటి వ్యాసం అంటే మనం కూడా రాస్తూ ఉంటాం కదా, స్కూల్లో జరుగుతూ ఉంటాయి పోటీలు, వ్యాస ప్రక్రియ అని జరుగుతూ ఉంటాయి. కానీ అసలు వ్యాసం అంటే ఏంటి, ఆ వ్యాసాన్ని ఎలా రాయాలి, ఆ వ్యాసంలో ఉండే అంశం ఎలా ఉండాలి అనేది ఈ వ్యాసం యొక్క ఉద్దేశము. సరే, ఈ వ్యాస ప్రక్రియలో ఏముందనేది ఒకసారి గమనించినట్లయితే ఈ పాఠం మొత్తం కూడా వ్యాస ప్రక్రియలో ఉంటుంది. చూడండి, ఈ పాఠం కానీ ఒకసారి మనం చూసినట్లయితే ఈ పాఠం అంతా కూడా వ్యాసం ఎలా ఉండాలనేది మనకు తెలియజేస్తుంది, పేరాలు పేరాలుగా ఉంటుంది. ఏదైనా ఒక అంశాన్ని గురించి వివరంగా చెప్పేదే వ్యాసం. ఇప్పుడు ఒక అంశం తీసుకున్నాం అనుకోండి, ఆ అంశాన్ని గురించి వివరంగా చెప్పేదే వ్యాసం. వ్యాసంలో ఆధారాలతో కూడిన సమగ్రమైన సమాచారం అందిస్తుంది. కేవలం నోటి మాటతోనే కాదు, కేవలం రాతతోనే కాదు, అందులో ఆ రాతలో కూడా పూర్తి సమాచారం అనేది, దానికి ఆధారాలతో కూడిన సమాచారం అనేది అందిస్తుంది వ్యాసం. ఇది కొన్ని పేరాలుగా విభజించబడి ఉంటుంది, కొన్ని పేరాలుగా అనేది వ్యాసము విభజించబడి ఉంటుంది. వ్యాసంలో చెప్పదలుచుకున్న అంశం ప్రాధాన్య క్రమంలో పునరుక్తి లేకుండా ఉంటుంది. పునరుక్తి అంటే మళ్ళీ మళ్ళీ రావడం. ఇప్పుడు ఒక అంశం చెప్పామనుకోండి, ఆ అంశాన్ని మళ్ళీ తిరిగి చెప్పకుండా ఏ అంశానికైతే ప్రాధాన్యత అనేది ఇస్తున్నామో ఆ అంశాన్ని మాత్రమే వివరిస్తూ రావడమే వ్యాస ప్రక్రియ. అంటే మనం ఏ అంశాన్ని అయితే చెప్పదలుచుకున్నామో వ్యాసంలో ఆ అంశానికి మాత్రమే ప్రాధాన్యం ఇస్తూ మళ్ళీ మళ్ళీ చెప్పినటువంటి అంశాన్ని మరలా మరలా చెప్పకుండా ఒక అంశానికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తూ వచ్చేదే వ్యాసం. ప్రస్తుత వ్యాసంలో అమరావతి వైభవాన్ని చారిత్రక నేపథ్యాన్ని కళ్ళకు కట్టినట్లుగా చెప్పారంటే దీనికి కవి అనేది ఎవరూ లేరమ్మా, కానీ ఈ పాఠం అనేది మనకి అందిస్తూ ఉన్నారు. ప్రస్తుత వ్యాసంలో అమరావతి వైభవాన్ని చారిత్రక నేపథ్యాన్ని కళ్ళ కట్టినట్లుగా చెప్పారు. ఆధునిక హంగులతో రూపుదిద్దుకోబోతున్న రాజధాని విశ్వనగరంగా విలసిల్లాలని మనమందరం కూడా ఆకాంక్షించారు, మనందరం కూడా ఆకాంక్షిద్దాము. ఈ పాఠాన్ని ఈ పాఠంలో ఏ విధంగా చెప్తున్నారో అదేవిధంగా మన రాజధాని విశ్వనగరంగా విలసిల్లాలని మనందరం కూడా ఆకాంక్షిద్దాము. అలాగే ఈ పాఠంలోకి వెళ్లే ముందు ఇక్కడ ఒకసారి ప్రవేశికను కానీ చూసినట్లయితే, రాచరిక వైభోగాలను భార్యాబిడ్డలను వదిలిపెట్టి మానవాళి దుఃఖానికి కారణాన్ని అన్వేషించడానికి బయలుదేరిన సిద్ధార్థుడు బుద్ధగయలో బోధివృక్షం కింద జ్ఞానోదయం పొందాడు. సమస్త దుఃఖాలకు కారణం కోరికలేనని గుర్తించి బుద్ధుడు చతురార్య సూత్రాలను దుఃఖ నిరోధానికి ఆర్య అష్టాంగ మార్గాలను బోధించాడు. బుద్ధుని బోధనలన్నింటినీ కలిపి ఆయన మహాపరినిర్వాణం తర్వాత త్రిపీఠకముల ద్వారా బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించారు శిష్యులు. దక్షిణ భారతాన అద్భుతమైన అమరారామాన్ని స్థాపించి బౌద్ధ మతాన్ని విశ్వవ్యాప్తం చేశాడు. శిల్పకళా పరిశోధనలో విశిష్ట నైపుణ్యం గల ఫెర్గూసన్ ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్నత స్థాయిలో ఉన్నాయని తన పరిశోధన పత్రంలో రుజువులతో పేర్కొన్నాడు. ఆ పట్టణం గొప్పతనం ఏమిటో తెలుసుకోవాలంటే ఈ పాఠం చదవండి. ఏంటి, రాచరిక వైభవాలను భార్యాబిడ్డలను తన రాజ్యాన్ని వదిలిపెట్టి అసలు దుఃఖం ఎందుకు వస్తుంది, దుఃఖానికి గల కారణం ఏమిటని దానికోసం వెతకడానికి బయలుదేరినటువంటి వ్యక్తి సిద్ధార్థుడు, ఆయనే బుద్ధుడు.
ఆయన బుద్ధగయ అనేటువంటి ప్రాంతంలో బోధి వృక్షం కింద ఆయనకి జ్ఞానోదయం కలిగింది. ఈ సమస్త దుఃఖాలకు కారణం కోరికలేనని గుర్తించి ఆ కోరికలను అదుపులో ఉంచుకోవడానికి ఈయన కొన్ని సూత్రాలు అనేది దుఃఖాన్ని ఏ విధంగా నివారించాలి అనే దానికి కొన్ని అష్టాంగ మార్గాలు అనేది ప్రభు బోధించాడు. బుద్ధిని బోధనలన్నింటినీ కలిపి ఆయన మహాపరినిర్వాణం తర్వాత ఆయన త్రిపీఠకాలు అంటే మూడు పీఠకాలు అనేది ఆయన రాశారు. ఆ త్రిపీఠకాల ద్వారా బౌద్ధ ధర్మాన్ని ప్రబోధించారు ఈయన శిష్యులు. తర్వాత ఆయన తదనంతరం కూడా ఇప్పటికీ కూడా బుద్ధుడి యొక్క జీవిత చరిత్ర ద్వారా బుద్ధుడు చేసినటువంటి ఆ బోధన ద్వారా ప్రభావితం చేస్తూ అంటే ఇతరులని వాళ్ళకి శిష్యుల ద్వారా దుఃఖానికి కారణం ఏమిటనేది విషయాలను బుద్ధుడు ఏ విధంగా అయితే చెప్పారో అదేవిధంగా ఇప్పుడు కూడా వాళ్ళు బోధిస్తూ మంచి మార్గంలో నడిపించడానికి ఈ ప్రజలకు ప్రయత్నాలు అనేది చేస్తూ ఉన్నారు. తర్వాత శిల్పకళా పరిశోధనలో విశిష్ట నైపుణ్యం గల ఫెర్గూసన్ అనేటువంటి ప్రపంచ శిల్ప సంపదలో అమరావతి శిల్పాలు అత్యున్న స్థాయిలో ఉన్నాయని తన పరిశోధనలో పత్రంలో రుజువులతో పేర్కొన్నాడు. ఫెర్గూసన్ అనేటువంటి వ్యక్తి ఈ అమరావతి అనేది ఇంత వైభవంగా బయటికి రావడానికి మొట్టమొదటి కారణమైతే ఏంటంటే అది ఫెర్గూసన్ అనేటువంటి వ్యక్తి అమరావతి యొక్క శిల్పాలను పరిశోధన చేసి వాటిని ఆయన రాశాడు. ఒక పరిశోధన చేసి ఆ పరిశోధన పత్రంలో అమరావతి శిల్పాల సంపద అత్యున్నత శ్రేణిలో అంటే మొదటి వరుసలో ఉందనే విషయాన్ని ఆయన రుజువులతో సహా పేర్కొన్నాడు. ఎలా పేర్కొన్నాడు, ఎందుకు ఆ పట్టణం అంత గొప్పదైందో, ఆ పట్టణం యొక్క గొప్పతనం ఏమిటో మనము తెలుసుకోవాలంటే ఈ పాఠాన్ని చదివి తెలుసుకుందాము. తర్వాత పాఠం నాలుగు భాగాలుగా ఉంటుంది. నాలుగు భాగాల్లో ఎలా ఉంటుంది అంటే మొదటిది అమరావతి చరిత్ర, అమరావతి మతాలు, అమరావతి శిల్పకళ, ఆధునిక అమరావతి. ఈ నాలుగు భాగాలుగా అమరావతి పాఠం అనేది ఉండడం జరిగింది. సరే, అమరావతి చరిత్ర గురించి మొదటగా మనం చూసినట్లయితే ఇక్కడ అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించినాడు. ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్య దీక్షాముఖ స్ఫూర్తి తీవరించే ఆ మహావేశ మర్దించి ఆంధ్రుల్లారా చల్లుడాంధ్రలోకమునకు నక్షతలు నేడు అని కవులు కీర్తించిన విధంగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధానికి అమరావతి అనే పేరు నిర్ణయించడమైనది. చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా అన్న స్ఫూర్తితో అమరావతి చారిత్రక వైభవాన్ని గురించి తెలుసుకుందాం. అమరావతి పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయాలు స్థాపించినాడు అంటే ఈ అమరావతి పట్టణంలో చెప్పాను కదా బుద్ధుడు దుఃఖానికి కారణమైనటువంటి కోరికలను అణచివేయడానికి ఆయన తన శిష్యులతో సహా కొన్ని త్రిపీఠకాలు అష్టాంగ మార్గాలు అనేది రాశాడు కదా. అలాగే అమరావతి పట్టణానికి వచ్చి తన కాళ్ళను మోపి విశ్వవిద్యాలయాలు అనేది స్థాపించడం జరిగింది. ఆంధ్ర సంతతికే మహితాభిమాన దివ్య దీక్షాముఖ స్ఫూర్తి తీవరించే ఈయన ఆంధ్ర జాతికే ఒక గొప్ప పేరు అనేది తీసుకురావడం జరిగింది. తర్వాత ఆ మహావేశ మర్దించి ఆంధ్రులారా చల్లుడు ఆంధ్రలోకమునకు నక్షతలు నేడు. నక్షతలు అంటే అక్షింతలు కాబట్టి ఇటువంటి గొప్ప ఆంధ్రదేశానికి అక్షింతలు అనేది నేడు చల్లాలి అనే కవులు ఎంతోమంది ఈ విధంగా నవ్యాంధ్ర రాష్ట్ర రాజధాని అయిన అమరావతి అంటే అమరావతి అనే పేరు ఈ విధంగా ఎందుకు ఇంత గొప్ప పేరు నిర్ణయించారు అంటే బుద్ధుడు నడిచినటువంటి ప్రాంతమే కాకుండా ఆంధ్రజాతి యొక్క గొప్ప గౌరవానికి తీసిన ఆంధ్రజాతికి గొప్ప పేరును తీసుకొచ్చినటువంటి ప్రాంతంగా ఈ అమరావతి అనే పేరు రాజధానిగా నిర్ణయించబడడం అనేది. ఇక్కడ చెయ్యెత్తి జయకొట్టు తెలుగోడా గతమెంతో ఘనకీర్తి కలవోడా ఇది ఒక పద్యం. దీన్ని మనకి రాసినటువంటి వ్యక్తి శ్రీ వేములపల్లి శ్రీకృష్ణ. ఈయన కవి ఈ వేములపల్లి శ్రీకృష్ణ గారు రచించినటువంటి గేయం ఇది. శ్రీ చెయ్యెత్తి జయకొట్టు తెలుగుడా గతమెంతో ఘనకీర్తి కలవోడా అనే స్ఫూర్తితో అమరావతి యొక్క చారిత్రక వైభవాన్ని గురించి మనము తెలుసుకుందాం. ముందు చరిత్ర గురించి తెలుసుకుందాం. గలగలపారే కృష్ణానది తీరాన విలసించిన దాళికటకం తెలుగు రాజులని శాతవాహనుల రాజధాని. శాతవాహనుల యొక్క మొదటి రాజధాని ఏంటి, ప్రతిష్టానాపురం. ఆ తర్వాత వచ్చినటువంటి రాజధాని ఏంటి, ధానికటం. దీన్ని తర్వాతి కాలంలో కూడా ధరణికోట అని కూడా పిలిచేవారు. కాలక్రమంలో ఏమైపోయింది, అమరావతిగా స్థిరపడిపోయింది. ఇది అమరావతి అనే ప్రాంతము ఎక్కడుంది, కృష్ణానది ఒడ్డున ఉన్నది. దీన్ని తెలుగు రాజులైన శాతవాహనులు
మొదట పరిపాలించారు. వీళ్ళు మొదట దేన్ని రాజధానిగా చేసుకున్నారు? ప్రతిష్టానపురాన్ని రాజధానిగా చేసుకుని ఆ తర్వాత ధాన్య కటకాన్ని, ఆ తర్వాత అది కాలక్రమంలో ధరణికోట అని, ఆ తర్వాత కాలక్రమంలో ఏమైపోయింది, అమరావతిగా స్థిరపడిపోయింది. ఇంకా చెప్పాలంటే శాతవాహనుల కంటే పూర్వమే ఆంధ్రదేశాన్ని కొంతమంది వంశాలు పరిపాలించారంట. వాళ్ళు ఏంటంటే సమగోప, గోబద, నరణ, కంవాయల వంశానికి చెందిన తెలుగు రాజులు పరిపాలించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తున్నది. చూడండి, ఇక్కడ అండర్లైన్ చేసుకోండి ఆ వంశాల పేర్లు, సమగోప, గోబద, నరణ, కంవాయల. ఈ వంశాలు అనే వాళ్ళు తెలుగు రాజులు అంట. ఈ తెలుగు రాజులు పరిపాలించారని చారిత్రక ఆధారాల ద్వారా మనకు తెలుస్తుంది. తర్వాత కమ్మాయల పాలనలో సామంతరాజుగా ఉన్న శాతవాహన సిముఖుడు, ఇతనికి శ్రీముఖుడు అని కూడా పిలుస్తారమ్మా, ఈయన కమ్మాయల సామంతరాజు, కమ్మాయల వంశానికి చెందినటువంటి సామంతరాజు. ఈయన శాతవాహన సీముఖుడు. ఎవరంట ఆయన? శాతవాహన శ్రీముఖుడు. ఈయన ఏం చేస్తాడంటే తనకు తానుగా స్వతంత్రాన్ని ప్రకటించుకుని శాతవాహన సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఈ ముందు సమగోప, గోబద, నరణ, కంవాయల, ఈ నరణ అనేటువంటి వంశస్థులు స్థాపించారు కదా, వాళ్ళ వంశం అంతా అయిపోయిన తర్వాత ఈ కంవాయల వంశానికి సంబంధించినటువంటి తెలుగురాజు సామంతరాజుగా ఉన్నటువంటి శాతవాహన శ్రీముఖుడు ఏం చేశాడు, ఆయనకై ఆయన స్వతంత్రాన్ని ప్రకటించుకొని శాతవాహన సామ్రాజ్యం అనేది స్థాపించాడు. అందుకనే ఈయన్ని శాతవాహన వంశానికి మూలపురుషుడుగా చెప్పుకోవచ్చు. తర్వాత మనం చూస్తే శాతవాహన రాజులు తూర్పు దిశగా విస్తరించిన తర్వాత కృష్ణానది ఒడ్డున ఉన్న ధాన్యకటకం రాజధానిగా చేసుకుని క్రీస్తు శకం 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 2220 వరకు పరిపాలించారు. వీళ్ళు ఏం చేశారు? తూర్పు దిశగా విస్తరించి ఉన్న కృష్ణానది ఒడ్డున కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ధాన్యకటకాన్ని రాజధానిగా చేసుకొని 1వ శతాబ్దం నుంచి క్రీస్తు శకం 220 వరకు పరిపాలించారమ్మా వీళ్ళు. వీళ్ళల్లో గౌతమిపుత్ర శాతకర్ణి, పులోమావి, యజ్ఞశ్రీ శాతకర్ణి మొదలైన శాతవాహన రాజుల కాలంలో ధాన్యకటకం ఎంతో అభివృద్ధి పొందింది. అంటే ఈ రాజులందరూ కూడా ఏంది, శాతవాహన రాజులు కూడా ఏం చేశారు, ఈ అమరావతి ప్రాంతాన్ని చక్కగా అభివృద్ధి పరిచారు. వీళ్ళ తర్వాత కాలంలో ఎవరెవరు వచ్చారు? ఇంకా చాలా వంశీయులు వస్తారు. వాళ్ళు ఎవరంటే ఇక్ష్వాకులు, పల్లవులు, ఉష్ణకుండినులు, చాళుక్యులు, ఇలా ఒక్కొక్కరుగా వచ్చి ఏం చేశారు, ధాన్యకటకాన్ని అభివృద్ధి పరిచారు. తదనంతరం ధరణికోటల్లో రాజధానిగా చేసుకుని కోటబేతరాజులు, వీళ్ళమ్మ కోటబేతరాజులు, ఈ వంశస్థులు ఫస్ట్ వంశం ఎవరు, సమగోప, గోబద, నరణ, కమ్మాయల వంశస్థులు. ఆ కమ్మాయల వంశస్థులు సామంతరాజు శ్రీముఖుడు ఏం చేశాడు, తన సామ్రాజ్యాన్ని స్థాపించాడు, శాతవాహనుల సామ్రాజ్యాన్ని. శాతవాహనుల తర్వాత ఎవరు వచ్చారు? ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండీలు. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి రాజులు ఎవరంటే వంశరాజులు, కోటబేత రాజులు. వీళ్ళు కూడా అమరావతిని అభివృద్ధి పరిచారు. వీళ్ళ తర్వాత వీళ్ళు ఈ కోటబేద రాజులకు కాకతీయ సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి కాకతీయ సామ్రాజ్ఞి రుద్రమదేవికి, అంటే కాకతీయులకు కోటబేత రాజులకు కొన్ని సంబంధ బాంధవ్యాలు అనేది ఆ రోజుల్లో ఎక్కువగా ఉండేవట. అందుకని ఏం జరిగిందంటే ఈ కాకతీయ రాజులైనటువంటి రుద్రమదేవికి కోటబేత రాజులకు మంచి మంచి సంబంధాలు ఉండేవి, అంటే మంచి విషయాలు చెప్పుకునేవాళ్ళు. ఆ విధంగా ఏం చేశారు వాళ్ళు కలిసి, అంటే కాకతీయులు ఈ కోటబేత రాజులు ఇద్దరు కూడా కలిసి అమరావతిని కొంత అభివృద్ధి పరిచారు మిగిలిన వంశాల తర్వాత. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి రాజులు ఎవరు? విజయనగర ప్రభువులు. ఈ విజయనగర ప్రభువుల పాలనలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి ఎవరు? శ్రీకృష్ణదేవరాయలు. ఈ విజయనగర పాలనలో అమరావతి ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా పేరొందింది. ఎందుకు? ఇంతమంది వంశీయులు పరిపాలించారు కదా, కేవలము శ్రీకృష్ణదేవరాయల కాలంలోనే ఎందుకు ఒక పుణ్యక్షేత్రంగా పేరుంది అంటే ఆంధ్ర భాషకు ఆయన ఇచ్చేటువంటి గౌరవం, ఆ గౌరవమే అమరావతి ఒక పెద్ద పుణ్యక్షేత్రంగా స్థిరపడిపోయింది. ఎందుకంటే తెలుగు భాష అంటే ఆయనకి ఎంతో మక్కువ కలిగినటువంటి వ్యక్తి ఆయన. ఈయన కొండపల్లిని జయించిన విజయయాత్రలో విజయనగర చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు అమరావతిలోని అమరలింగేశ్వర స్వామిని సందర్శించి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. ఎందుకు ఈ పుణ్యక్షేత్రం ఇంత విధంగా ప్రసిద్ధి పొందింది అంటే శ్రీకృష్ణదేవరాయలు ఏం చేశారంటే కొండపల్లిని జయించినటువంటి ఆ విజయయాత్రలో ఏం చేశారు, అక్కడ అమరావతిలో ఉండేటువంటి అమరలింగేశ్వర స్వామి యొక్క దేవస్థానానికి కొన్ని కానుకలు అనేది సమర్పించారట.
ఆ విషయం అక్కడ శిలాశాసనాల ద్వారా మనకి తెలుస్తుంది. తర్వాత క్రీస్తు శకం 1798లో స్థానిక జమీందారు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అమరావతిని అత్యంత వైభవోపేతమైన రాజధాని నగరంగా చిత్రించారు. చూడండి, ప్రతి ఒక్కరూ కూడా అమరావతిని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తులే. మొదట వచ్చినటువంటి సమగోప గోపద నారాయణ కంవాయులు కానీ, శాతవాహనులు, ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండీలు, చాళుక్యులు, కోటబేతరాజులు, కాకతీయ రాజులు, విజయనగర రాజులు, ఆ తర్వాత వచ్చినటువంటి వెంకటాద్రి నాయుడు గారు, వీళ్ళందరూ కూడా అమరావతిని అభివృద్ధి పరిచినటువంటి వాళ్ళే. అమరావతిని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అభివృద్ధి చేశారు. ఆ విధంగానే ఎక్కువ అభివృద్ధిపేతంగా అంటే వైభవపేతంగా అభివృద్ధి చెందినది ఎవరి కాలంలో అంటే వెంకటాద్రి నాయుడు గారి కాలంలో. ఆ విధంగా ఆయన తీర్చిదిద్దడం జరిగింది. తర్వాత అమరావతి అనేక మంది ప్రభువుల పాలనలో కాలానుగుణంగా మార్పులు పొందింది. అంతే కదమ్మా, ఇప్పుడు ఒకరే పరిపాలిస్తే వాళ్ళ యొక్క పరిపాలన ఏ విధంగా ఉంటుంది, ఒకరి పరిపాలనే సాగుతూ ఉంది. అలా కాదు కదా, ఎంతోమంది పరిపాలించారు. ఆ విధంగా వాళ్ళకు అనుగుణంగా అనేది, వాళ్ళ పాలనకు అనుగుణంగానే రాజధాని అనేది నడుస్తూ వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కొక్క ఒక్కొక్క ఆజ్ఞలు అనేది ఇస్తూ ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా పరిపాలించారు. అలాగే ఏమైంది, జరిగిపోతున్న కాలానుగుణంగా ఏమైంది, కొన్ని మార్పులు అనేది అమరావతిలో రావడం జరిగింది. ఆయా రాజుల పరిపాలన విధి విధానాలు, వాళ్ళ మతాచారాలు, సంస్కృతి సాంప్రదాయాలు అమరావతి మీద ప్రభావం చూపాయి. అంతే కదమ్మా, ఎందుకు ప్రభావితం చూపాయి అంటే, కొన్ని ఆంధ్రప్రదేశ్కి ఆంధ్రప్రదేశ్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఈ విధంగా ఒక్కొక్క రాజు ఒక్కొక్క పరిపాలన చేస్తూ ఉండడం వల్ల మన ఆంధ్రప్రదేశ్కు సాంస్కృతిక రాజధాని అయ్యింది మన అమరావతి. ఎందుకు అంటే వాళ్ళ యొక్క విధానాలు, మతాచారాలు, సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా అమరావతి మీద ప్రభావం చూపాయి కాబట్టి. దాని తర్వాత ఏం జరిగిందంటే, ఇక్కడ సాంస్కృతిక రాజధాని అయిన ఆంధ్రప్రదేశ్కు రాజధాని అయిన అమరావతి, ఈ రాజుల తర్వాత కొన్ని మతాలు అనేవి ప్రభావితం అంటే కొన్ని మతాలు అనేవి అమరావతిని పరిపాలించాయి, అంటే ఎంటర్ అయ్యాయి. ఆ మతాలు ఏంటంటే బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ. ఈ మతాలన్నీ కూడా వీళ్ళ యొక్క సాంప్రదాయాలు, సంస్కృతులు కూడా అమరావతి మీద ప్రభావాన్ని చూపాయి అనేది మనము తెలుసుకోవచ్చు. అంటే వీళ్ళు కూడా అమరావతిని అభివృద్ధి చేశారనేది మనం ఇక్కడ గమనించవచ్చు. తర్వాత చూసుకున్నట్లయితే, తర్వాత ఇది అమరావతి యొక్క చరిత్ర. అమరావతిని మొదట పరిపాలించినటువంటి వాళ్ళెవరు, సమగోప గోపద నరణ కంవాయులు. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వారు శాతవాహనులు. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వారు ఇక్ష్వాకులు, పల్లవులు, విష్ణుకుండీలు, చాళుక్యులు. వీళ్ళ తర్వాత వచ్చినటువంటి రాజులు కోటబేత రాజులు. వీళ్ళ తర్వాత కాకతీయ రాజులు. కాకతీయుల రాజుల తర్వాత విజయనగర రాజులు. విజయనగర రాజుల తర్వాత రాజా వ్యాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు. ఈ వేళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళే బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ, ముస్లిం, క్రైస్తవ సాంప్రదాయాలు, వాళ్ళ మతాలు. వీళ్ళు పరిపాలన అనేది కొనసాగిస్తూ వస్తూ ఉన్నారు. తర్వాత మనం అమరావతి యొక్క చరిత్ర అయిపోయింది. ఇప్పుడు అమరావతి యొక్క మతాల గురించి మనం కానీ చూసుకున్నట్లయితే, బౌద్ధ మతము, జైన మతము, శైవ మతము, వైష్ణవ మతము, ముస్లిం మతము, క్రైస్తవ మతం. ఫస్ట్ మనకి వీటన్నిటికంటే ముందు వైదిక మతం అనేది ఉందమ్మా. వైదిక మతం తర్వాత మనకి ఈ బౌద్ధ జైన మతాలు అనేవి మనకి రావడం జరిగింది. ఇక్కడ రెండవ భాగాన్ని కనుక మనం చూసినట్లయితే, క్రీస్తు పూర్వం 5వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు దాన్యకటకాన్ని సందర్శించాడు. అంటే 5వ శతాబ్దంలో గౌతమ బుద్ధుడు ఏం చేశారు, దానికటకాన్ని సందర్శించాడు. సిద్ధార్థుని పవిత్ర పాదర్శతో దానికటకం పునీతమైందని బౌద్ధులు విశ్వసిస్తారు. ఈ విషయాన్ని బౌద్ధ మత గ్రంథాలు కూడా తెలియచేస్తూ ఉన్నాయి. అంటే 5వ శతాబ్దంలో బుద్ధుడు ఈ అమరావతి ప్రాంతాన్ని దర్శించాడు. ఆయన యొక్క పాదస్పర్శ వల్లే ఈ బౌద్ధులు, ఈ బౌద్ధ అనేది, ఈ బౌద్ధ మతం అనేది ఇంతగా అభివృద్ధి చెందింది అనేది ఈ విషయాన్ని బౌద్ధ మత గ్రంథాలే తెలియజేస్తున్నాయి అనేది మనం తెలుసుకోవచ్చు. ఇటీవల 2006లో ప్రపంచ బౌద్ధ మత గురువు దళైలామా అంటే గురువు అనే అర్థం. ఈయన, ఈ దళైలామా టిబెట్ నుండి వచ్చినటువంటి వ్యక్తి. ఈయన వచ్చి బౌద్ధుల గురువు.
ఈయన అమరావతిలో కాలచక్ర సమ్మేళనం అనేది నిర్వహించాడమ్మ. ఈ కాలచక్ర సమ్మేళనం అంటే ఏంటి? ఇది 10 నుంచి 15 సంవత్సరాలకు ఒక్కోసారి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కసారి నిర్వహిస్తారమ్మ. ఇది ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. అది 10 నుండి 15 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత కావచ్చు, 15 సంవత్సరాల తర్వాత కావచ్చు, కానీ ఒక్కొక్క ప్రాంతంలో దీన్ని నిర్వహిస్తారు. ఇక్కడ బౌద్ధ భిక్షువులు, ఈ దేశ విదేశాల నుండి అనేక మంది బౌద్ధ భిక్షువులు ఉపాసకులు ఈ ఉత్సవంలో పాల్గొనేవారు. ఈ కాలచక్ర సమ్మేళనం అనేటువంటి ఉత్సవానికి దేశ విదేశాల నుండి కూడా పాల్గొనేవారు. దానికటిక నగరంలో బుద్ధదేవుని ధాతువులను భద్రపరిచిన భరిణిను నిక్షిప్తం చేసి మహాచైత్యం నిర్మించారు. ఏంటి దాన్ని, ఈ బుద్ధదేవుని యొక్క ధాతువులు భద్రపరిచిన భరిణే ఏంటి మహాచైత్యం నిర్మించారు? చూడండి, మహాచైత్యాన్ని ఒకసారి గమనించండి. ఇది ఏంటంటే, ఇది ఒక నానుడి ఉందమ్మ. అంటే బుద్ధుడి యొక్క చరిత్ర తెలిపేటువంటి గ్రంథాలు కూడా తెలియజేస్తున్నాయి. ఏంటంటే బుద్ధుడి యొక్క శరీరం అవయవాలు అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క అవయవాన్ని తీసుకొచ్చి, అది కొంతమంది వెంట్రుకలు, కొంతమంది గోళ్ళు, కొంతమంది కళ్ళు, ఇలాగా ఒక్కొక్కరు ఒక్కొక్క భాగాన్ని తెచ్చి ఆ ప్రదేశంలో దాచిపెట్టి దాని మీద ఈ మహాచైత్యాన్ని అనేది నిర్మించారు అనేది ఒక నానుడి ఉందమ్మ. ఇది ఏ విధంగా ఉంటుందంటే, మనకి కుంకుమ భరిణ ఉంటుంది చూడండి, ఆ కుంకుమ భరిణ లాగా ఉంది చూడండి అది. ఒకసారి ఆ మహాచైత్యాన్ని ఒకసారి చూడండి, ఒకసారి గమనించండి అమ్మా మహాచైత్యాన్ని. అది ఒక భరిణలాగానే, దీంట్ లోపల ఏముంది, ఆయన యొక్క అవశేషాలు అనేవి ఉన్నాయి. అంటే ఆయన యొక్క ధాతువులు అనేది భద్రపరిచి ఏం చేశారు, దాని మీద ఈ మహాచైత్యాన్ని నిర్మించారు. దీంతోపాటు ఈ చైత్యం చుట్టూ కూడా అద్భుతమైన కళాఖండాలను అమర్చారు. ఈ చైత్యాన్ని నిర్మించడమే కాకుండా దాని చుట్టూ కూడా కొన్ని శిల్పాలు అనేది చెక్కారు. ఆ శిల్పాలన్నీ కూడా ఎవరి గురించి తెలియజేస్తున్నాయి, అవి చూడండి దీర్ఘచతుర ఆకారంలో ఉంటాయి. ఆ శిలాఫలకాల అన్నిటి మీద తథాగతుడి యొక్క జీవిత ఘట్టాలను చక్కగా చెక్కారు. అంటే దాని కింద వచ్చేసి బుద్ధదేవుడి యొక్క ధాతువులను భద్రపరిచి ఆ తర్వాత దాని మీద ఈ భరిణ రూపంలో ఉండేటువంటి మహాచైత్యాన్ని నిర్మించారు. దాని చుట్టూ బుద్ధుడి యొక్క జీవిత చరిత్రలు అనేది కూడా చెక్కారు, వాళ్ళు చక్కగా చెక్కారు. అంటే అది చూస్తే ఆయన యొక్క జీవిత చరిత్ర ఈ విధంగా ఉన్నిందా అనేది మనము చక్కగా తెలుసుకోవచ్చు. ఆ తర్వాత నాగార్జుడు అనే బౌద్ధ మతాచారుడు శాతవాహన రాజైన యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. ఈ నాగార్జునుడు బౌద్ధ మతాచారుడమ్మ. ఈయన శాతవాహన రాజునైన శాతవాహనుల కాలంలో యజ్ఞశ్రీ శాతకర్ణికి మంచి మిత్రుడు. వీరు మంచి స్నేహితులు అనడానికి కూడా కొన్ని గ్రంథాలు అనేవి ఉన్నాయి. అవేం గ్రంథాలు అంటే సృహుల్లేఖ, రత్నావళి అనే గ్రంథాలు. ఇందులో ప్రకటించిన భావాలు వారి ఆత్మీయతకు అద్దం పడతాయి. ఈయన ధరణికోటలోను నందికొండ ప్రాంతంలోనూ గల బౌద్ధారామాలలో నివసించాడు. ఆరామం అంటే విశ్రాంతి ప్రదేశం అని అర్థం. బౌద్ధారామాలలో అంటే విశ్రాంతి ప్రదేశం అని అర్థం. ఇక్కడ వీళ్ళు ఆ నాగార్జున అంటే ధరణికొండ నందికొండ ప్రాంతంలో ఉండేటువంటి బౌద్ధారామాలలో నివసిస్తూ ఉండేవాళ్ళు. విజయపురి అంటే ఇది ఎక్కడుందంటే ఈ ప్రాంతం అమ్మ, అంటే నాగార్జున సాగర్ ప్రాంతంలో ఉండేటువంటి ప్రదేశం అమ్మ ఇది విజయపురి. నాగార్జున సాగర్ ఉంది కదా, ఆ నాగార్జున సాగర్ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ప్రదేశమే ఈ విజయపురి. ఈ విజయపురిలో శ్రీ పర్వత విద్యాపీఠం స్థాపించాడు ఎవరు, ఈ నాగార్జునుడు అనేటువంటి బౌద్ధ మతాచారుడు. తర్వాత దేశాల విద్యార్థులు ఇక్కడికి వచ్చి విద్యార్జన చేసేవారు. ఈ విశ్వవిద్యాలయంలో 7,700 మంది బౌద్ధ భిక్షువులు ఉండేవారు. అంటే చదువు బౌద్ధ భిక్షువులు ఉండేవాళ్ళంట, 7,700 మంది ఉండేవాళ్ళంట. ఇక్కడ కొన్ని సబ్జెక్టులు అనేవి ఉండేవి. మనం చెప్పుకుంటే ఇప్పుడు మనం ఈ భాషలో చెప్పుకోవాలంటే ఇప్పుడు భాషలో కొన్ని సబ్జెక్టులు అనేవి ఉండేవి అన్నమాట. అవేంటంటే ధర్మశాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వైద్యము, రసాయన, వృక్ష లోహ శాస్త్రములు బోధనాంశాలుగా ఉండేవి. కొన్ని బోధనాంశాలుగా అనేది ఇక్కడ ఉండేవన్నమాట. తర్వాత నందికొండలో 1500 గదులు గల ఆరామాలలో ఎక్కువ భాగం వివిధ శాస్త్ర గ్రంథాలతో నిండి ఉండేవని ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైన తత్వవేత్తలు ఇక్కడ బోధనలు చేసేవారని, క్రీశకం 640లో ఈ ప్రాంతాన్ని సందర్శించిన చైనా యాత్రికుడు హుయాన్సాంగ్ అనే వ్యక్తి తన రచనల్లో తెలియజేశాడు. అంటే ఇక్కడ ఈ బోధనాంశాలుగా ఉండేవి, వీటితో పాటుగా 1500 గదుల్లో ఎక్కువ భాగము కొన్ని గ్రంథాలతో, శాస్త్ర గ్రంథాలతో అంటే లైబ్రరీలాగమ్మా
లైబ్రరీ ఎలాగో మనకి ఈ విధంగా లైబ్రరీలాగా ఒక ప్రదేశం అనేది చిన్న చిన్న ఎక్కువ గ్రంథాలతో ఉండేదంట. దీన్ని సందర్శించారని ఎవరు? ఆచార్య బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి మొదలైనటువంటి వీళ్ళు తత్వవేత్తలు, తత్వాన్ని బోధి మంచితనాన్ని బోధించేటువంటి బోధకులు. వీళ్ళు కొన్ని బోధనలు చేసేవారని క్రీస్తుకు 640లో అమరావతిని సందర్శించినటువంటి, అమరావతిని అంటే ఈ ప్రాంతాన్ని శ్రీ పర్వత విద్యాపీఠం ని సందర్శించినటువంటి వ్యక్తి ఎవరంటే చైనా యాత్రికుడు ఆయన హుయాన్ సాంగ్. ఆయన తన రచనల్లో ఈ విధంగా తెలియజేశాడు. ఎన్నో గ్రంథాలు ఉన్నాయి. ఈ గ్రంథాన్ని ఇక్కడ బోధనలు చేసేవాళ్ళు వీళ్ళు, ఈ బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి అనేవాళ్ళు అనే విషయాన్ని ఈయన తెలియజేశారంట. ఆ తర్వాత చంద్రగుప్త మౌర్యుని పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి మెగస్తనీసు. చంద్రగుప్త మౌర్యుని పరిపాలనా కాలంలో, ఈయన పరిపాలనా కాలంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించిన గ్రీకు రాయబారి, గ్రీకు దేశస్థుడు ఈయన మెగస్తనీసు. ఈయన క్రీస్తు పూర్వం 320లో రాసిన ఇండికా గ్రంథంలో ఆంధ్రులకు ప్రాకారాలున్న 30 నగరాలు ఉన్నట్లు పేర్కొన్నాడు. ఈయన ఏం చేశాడు, ఇండికా అనే గ్రంథంలో ఆంధ్రుల యొక్క గొప్పతనాన్ని గురించి ఈయన 30 ప్రాకారాలు ఉన్నట్టు, ప్రాకారాలు అంటే ఆంధ్రులకు ప్రాకారాలు 30 నగరాలుగా ఉన్నటువంటి, అంటే 30 నగరాలు ఉన్నాయి ప్రదేశ, అంటే ప్రహరీలాగా ఉండేటువంటి ప్రదేశాలు 30 నగరాలు ఉన్నట్లు ఆయన గొప్పగా పేర్కొన్నాడు. పేరు వాటిలో దాని కటకం కూడా ఒకటని చైత్రకారులు భావిస్తున్నారు. బుద్ధుని జాతక కథలలో ప్రస్తావనకు వచ్చే ఆంధ్ర నగరి కూడా దాని కటకమే. అశోకునికి పూర్వమే దాని కటకంలో బౌద్ధ స్థూపం ఉన్నట్లు తెలుస్తోంది. చూడండి ఒకసారి బౌద్ధ స్థూపాన్ని, ఇది బౌద్ధ స్థూపం. అశోకునికి పూర్వమే ఇక్కడ దాని కటకంలో బౌద్ధ స్థూపం ఉన్నట్లు మనం తెలుసుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో అమరావతికి సమీపంలో ఉన్న వడ్డమాను మునగోడులో జైన మతం విస్తరించింది. ఇప్పటి వరకు బౌద్ధ మతం జరిగిందమ్మా. ఆ తర్వాత వచ్చినటువంటి మతం ఏంటి, జైన మతం. ఇదంతా పైదంతా ఏం చేశారు, జైన మతస్థులు అమరావతికి వచ్చి మహాచైత్యాన్ని నిర్మించి బుద్ధుడు నడిచినటువంటి ప్రాంతాన్ని ఎంతో గొప్పగా వాళ్ళు చేశారు. కాబట్టి కాలచక్ర సమ్మేళనం నిర్వహించి దాంతోపాటు కొన్ని విశ్వవిద్యాలయాలు నిర్మించారు. ఏంటంటే విశ్వవిద్యాలయాలు ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ వాళ్ళు ప్రాచీన భారతదేశంలో, అంటే మన ఉత్తర భారతదేశంలో నలంద తక్షశిల విశ్వవిద్యాలయాలు, దక్షిణ భారతదేశంలో ధాన్యకటక కాంచీపుర విశ్వవిద్యాలయాలు అనేది వీళ్ళు నిర్మించిన, ఈ బౌద్ధులు, ఈ బౌద్ధ మతము మతస్థులు వీళ్ళు నిర్మించినటువంటి కళాశాలలు అవన్నీ కూడా. తర్వాత వీళ్ళ తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఎవరు, జైన మతం. ఇది వడ్డమానం మునగోడులో విస్తరించిందట. వీళ్ళేం చెప్తున్నారంటే సమస్త జీవుల పట్ల దయ ఉండాలంటూ వర్ధమాన మహావీరుడు మొదలైన జైన తీర్థంకురులు జైన మతాన్ని ప్రచారం చేశారు. బుద్ధుడు ఎందుకు బౌద్ధ మతాన్ని ప్రచారం చేశాడు అంటే, మానవుని యొక్క దుఃఖానికి కారణాలు కోరికలే, వాటిని అదుపు చేసుకోవాలంటే మనిషి ఇటువంటి ఈ అష్టాంగ మార్గాలను పాటించాలి అనే బోధనలు చేశాడు. అందుకోసం ఆ మతాన్ని వాళ్ళు పెట్టారు. కానీ జైన మతస్థులు వాళ్ళ యొక్క ఉద్దేశం ఏంటి, జీవుల పట్ల దాలి దయతో ఉండాలనేది వీళ్ళు చెప్పేటువంటి ప్రచారం, వాళ్ళ మత ప్రచారం. తర్వాత అనేక మంది జైన మతానుయాయులు అమరావతిలో జ్ఞానార్జన చేసేవారు. అమరావతిలోని పార్శ్వనాథుని ఆలయం జైన మత వికాసానికి సాక్షిభూతంగా నేటికి అలరారుతుంది. పార్శ్వనాథుని ఆలయం ఉందంటమ్మా అమరావతిలో. ఆ అమరావతిలో పార్శ్వనాథుని యొక్క ఆలయంలో జైన మతం చక్కగా ఉండింది. జైన మతం యొక్క పూర్తి యొక్క విషయాన్ని మనం జరిగింది అని తెలుసుకోవడానికి సాక్షి ఈ పార్శ్వనాథుని ఆలయమేనట. తర్వాత 12-13 శతాబ్దాలలో బౌద్ధ మత ప్రభావం తగ్గిపోయి శైవ మతం వ్యాప్తి చెందన ఆరంభించింది. ఈ 12-13 శతాబ్దాలలో బౌద్ధ మతం పూర్తిగా, అంటే పూర్తిగా అయిపోలేదు, కేవలం వాటి యొక్క ప్రభావం మాత్రం తగ్గిపోయి శైవ మతం అనేది రావడం జరిగింది. శైవ మతము అంటే శైవ మతస్థులు, రాజులు కూడా శైవ మతాన్ని అవలంబించసాగారు.
ఇది శైవ మతం అంటే శివుడికి సంబంధించినటువంటి మతం అమ్మ. శివుడు ఆత్మలింగంలో ఒక భాగాన్ని దేవతల రాజైన ఇంద్రుడు అమరావతిలో ప్రతిష్ఠించాడనే పురాణ గాథ ప్రచారంలో ఉంది. ఒక కథ ఉందమ్మ, శివుడు తన యొక్క ఆత్మలింగాన్ని, ఆత్మలింగాలు ఉన్నాయి కదమ్మా, తన యొక్క ఆత్మలింగాల్లో ఒక లింగాన్ని తన ఈ అమరావతిలో ప్రతిష్ఠించాడు. అంటే దేవతల రాజైన ఇంద్రుడు ఆ శివుడి యొక్క ఆత్మలింగాలలో ఒక లింగాన్ని అమరావతిలో ప్రతిష్ఠించాడనేటువంటి ఒక పురాణ కథ అనేది ప్రచారంలో ఉంది. అందుకనే అమరావతిలోని అమరలింగేశ్వర స్వామి ఆలయం పంచారామాలలో ఒకటైన అమరారామంగా ప్రఖ్యాతి పొందింది. పంచారామాలు అంటే ఐదు ఆరామాలు ఉన్నాయమ్మ. ఆ ఆరామాలు ఏంటి అనేది ఒకసారి చూడండి. ఇక్కడ ఇవి ఈ ఐదు ఆరామాలు, వీటిలో ఒకటి అమరారామంగా ప్రఖ్యాతి పొందింది. రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు అమరావతికి సమీపంలో వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాడు. వీళ్ళందరూ కూడా అమరావతిని పరిపాలించారు అనేది మనం ఎలా తెలుసుకోవచ్చు, మనకి ఎలా తెలుస్తుందంటే వారు నిర్మించినటువంటి ప్రదేశాలను బట్టి, ఆ శిలాశాసనాలను బట్టి మనము వీళ్ళందరూ కూడా అమరావతిని అభివృద్ధి చేశారు, ఇటువంటి కట్టించారు అనేది మనం తెలుసుకుంటున్నాము. ఈ రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు ఏం చేశారు, వైకుంఠపురంలో వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని స్థాపించడంతో ఏమైందంటే తర్వాతి కాలంలో, అంటే ఆ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించిన తర్వాత శైవ మతం అంటే వైష్ణవ మతం అనేది కొద్దిగా ప్రచారంలోకి వచ్చింది. ఆ తర్వాత వైష్ణవ మతం తర్వాత ఏమైంది, తర్వాత కాలంలో అమరావతిలో ఇస్లాం క్రైస్తవ మతాలు అనేవి కొన్ని రావడం జరిగింది. ఈ ఇస్లాం మతం అనేది ఎందుకు వచ్చిందంటే, అంటే వీళ్ళు నవాబులు అనేది మనకు పరిపాలన అనేది కొనసాగించారు కాబట్టి అలాగా ఈ వీళ్ళు కూడా కొంత అమరావతిని రావడం జరిగింది. తర్వాత క్రైస్తవ మతాలు ఎందుకు వచ్చాయి, బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశాన్ని పరిపాలించారు కాబట్టి వాళ్ళ ద్వారా మనకు ఈ క్రైస్తవ మతం అనేది మన అమరావతి ప్రాంతంలోకి ప్రవేశించడం జరిగింది. తర్వాత అన్ని మతాలు ఒకటేనమ్మ, అన్ని మతాలు కూడా మంచినే బోధిస్తున్నాయి. అన్ని మతాల వారి కూడా సమాగమంతో భారతీయ ఆత్మతో ఆధ్యాత్మిక కేంద్రంగా అమరావతి నేటికి విరాజిల్లుతుంది అనేది మనం చెప్పవచ్చు. అన్ని మతాలు కూడా ఒక ప్రాంతం యొక్క అభివృద్ధి కోసమే పాటుపడ్డాయి. ఆ ప్రాంతమే అమరావతి. ఆ విధంగా ఈ నేటికి కూడా ఈ అమరావతి అనేది విరాజిల్లుతుంది అనేది మనం ఇక్కడ చక్కగా తెలుసుకోవచ్చు. ఓ అమరావతి చరిత్రను, అమరావతిలో వెలిసినటువంటి మతాలను గురించి మనము తెలుసుకున్నాము. ఇంతటితో అమరావతి పాఠం యొక్క సగభాగము ముగిసినది. మిగిలిన సగభాగాన్ని మళ్ళీ తరగతుల్లో, ఆన్లైన్ తరగతుల్లో మళ్ళీ తెలుసుకుందాము. ఇప్పటి వరకు అమరావతి పాఠంలో జరిగిన రెండు భాగాలలో కొన్ని ప్రశ్నలు ఇస్తాను. ఆ ప్రశ్నలను రాసుకొని, ఆ ప్రశ్నల యొక్క జవాబులను చదువుకొని రండి. అవేంటంటే, అమరావతి పాఠం యొక్క నేపథ్యము, అమరావతి పాఠం యొక్క వ్యాస ప్రక్రియను, ఈ రెండింటిని చదువుకొని రండి. ఇంతటితో అమరావతి పాఠం యొక్క సగభాగము ముగిసినది.